హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. తనకి ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక సినిమాకి హీరోని చూసి హీరోయిన్ ని చూసి రావడం ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళిద్దరికి ఈ సాంగ్ తో. సో కృతి గురించి చెప్పండి. కృతి అంటే తననే అనుకున్నారా? లేదండి, అప్పటికే నేను చాలా మంది ఒక 2500 మందిని చూసుంటాను నేను తెలుగు అమ్మాయి అంటే ఏంటి ఒక 2500 గర్ల్స్ ని చూసుంటా. ఓ మై గాడ్, అంటే మెయిల్స్ వచ్చే పాపం తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని చాలా ట్రై చేసామండి. అంటే నేను చాలా వెతికానండి ఒక తెలుగు అమ్మాయిని పెట్టుకుందాం. ఒక్కోసారి కూడా అనివ్వరండి, ఒరే ఒక తెలుగు అమ్మాయికి అంటే లైఫ్ ఇద్దాం కదా, కానీ ఛాన్స్ ఇద్దామరా, ఒక తెలుగు అమ్మాయికి ఎవరికైనా మంచి ఛాన్స్ ఇద్దాం. ఛాన్స్ ఇస్తే ఆమె అంటే ఒక అమ్మాయి రిచ్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక అమ్మాయికి మంచి ఛాన్స్ ఇచ్చాం అనుకోండి, ఆ అమ్మాయి ఫ్యామిలీ సెట్ అయిపోతుంది, ఆ అమ్మాయి జనరేషన్ అంతా ఒక మంచి సినిమాలో హీరోయిన్ కింద వచ్చిందంటే అండి ఏమనిపిస్తుంది అండి? అంటే వాళ్ళ ఒక వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చిందంటే చూడండి, ఇప్పుడు కృతికి ఛాన్స్ రావడం వల్ల కృతికి ఎన్ని సినిమాలు వచ్చాయో అది ఏ అంటే కృతి అనే కాదండి. ఈ నేనేమనుకుంటానంటే ఈ క్యారెక్టర్కి ఎవరు చేసినా ఆ అమ్మాయి ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది అంతే అండి. అంటే ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది, ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది, కృతి నాకు తెలిసి లక్కీయెస్ట్ గర్ల్ అంతే.